Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vyuham Talakindulainda Maji Mukhyamantri Chandrababu Naidu Eppudu Tanu Bhramamlo Untu Janani Ade Ritulo Undela Cheyalani Alochistu Untaru Vyavasthalane Kadu Janani Kuda Manage Cheyagalanane Namakam Viswasam Chandrababulo Ekkuva Endukante Vyavasthalane Manage Cheyadamlo Success Kavadanto ఆయన ఇక వెను తిరగ చూడలేదు. దివంగత ఎన్టీఆర్ మొట్టమొదట నాదెండ్ల భాస్కర్రావు చేతిలో వెన్నుపోటుకు గురైనప్పుడు జనం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. దీంతో నాదెండ్ల భాస్కరరావు అధికారం మూడ్నాళ్ల ముచ్చటైంది. ఇదే అల్లుడైన చంద్రబాబు 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. కానీ అప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదు. అలాగే ఆ తర్వాత ఎన్నికలలో వాజ్పేయి పుణ్యమ అని 1999లో చంద్రబాబు మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడినే వెన్నుపోటు పొడిచి కనీస ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోగలిగాననే గర్వం ఆత్మవిశ్వాసం చంద్రబాబులో ఏకకాలంలో కలిగాయి. దీంతో ఎవరినైనా ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలనన్న నమ్మకం చంద్రబాబులో అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబుతో హెలికాప్టర్లో తరలిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. వాహనంలోనే తరలించాలని కోరారు. దీని వెనుక ఆయన రాజకీయ ఎత్తుగడ లేకపోలేదు. విజయవాడకు తరలించాలంటే కనీసం 5-6 గంటల సమయం పడుతుందని, దారి పొడవునా తన అరెస్టుకు వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఎక్కడికక్కడ అడ్డుకుంటారని చంద్రబాబు ఊహించారు. అయితే చంద్రబాబు ఊహించినట్లు జరగలేదు. అక్కడక్కడ టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి హడావిడి చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్టు చేస్తే భూమి తలకిందులవుతుందని భావించిన చంద్రబాబు అలాంటిది జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజలు రోడ్డు మీదకు వస్తారనే భ్రమలు తాజా ఎపిసోడ్తో తేలిపోయింది.